చేనేత కార్మికులకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు, దానికి సంబంధించి పెద్ద వివాదం నడుస్తుంది. 100 రోజుల పాలన 200 మంది రైతులు చచ్చిపోయారు, లిస్ట్ ఇమ్మారు, వాళ్ళు లిస్ట్ ఇచ్చామంటారు, మీరు ఆ లిస్ట్ కరెక్ట్ కాదంటారు, అదొక వివాదం. చేనేత కార్మికులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం వల్ల ఇద్దరు చనిపోయారు అనేది ప్రధానమైన ఆరోపణ. నిజమా అబద్ధమా? రజనీకాంత్ గారు చనిపోతే చనిపోయి ఉండొచ్చు, నేను చనిపోలేదు లేదు అంటలేను, కానీ అందులో ప్రభుత్వ వైఫల్యం లేదు. గతంలో వీళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చేసి బిల్లులు ఇవ్వకపోతే 339 కోట్లు బకాయిలు ఉంటే నేను రాగానే 50 కోట్లు ఇచ్చినా. ఇంత ఉద్ధరించేటోళ్ళు ఇన్ని ఉద్దరి ఎందుకు పెట్టినరు? మూడోది, ప్రభుత్వ పాఠశాలలో, హాస్టల్లో, రెసిడెన్షియల్ దీంట్లలో అన్ని ఆర్డర్లు ఇవాళ చేనేత కార్మికులకి వెయ్యాలి. మీరు పవర్ లూమ్స్ నుంచి కొనడానికి వీల్లేదు, పెద్ద పెద్ద కంపెనీల నుంచి కొనడానికి వీల్లేదు అని చెప్పి కంప్లీట్గా నిషేధించి ఇవాళ వీళ్ళ నుంచే కొనుగోలు చేయాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన. మా తుమ్మల నాగేశ్వరరావు గారు అందరినీ పిలిచి వాటి ఆర్డర్స్ ఇచ్చిండు. ఇవాళ స్టిచ్చింగ్ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా మహిళా సంఘాలకు ఏ మండలంలో ఆ మండలంలో బట్టలు కుట్టేదంటే మన రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, పిల్లలకి ఇచ్చే బట్టలు అన్నిటిని కూడా మహిళా సంఘాలే కుట్టడానికి జీవో ఇచ్చేసి ఆదేశాలు ఇచ్చిన. కుటీర పరిశ్రమలను, చేతి వృత్తులను, కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా నా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది, ఇవి అమలు జరుగుతున్నాయి. నేను ఒక్కటే అడుగుతున్నా, 100 రోజుల పరిపాలన మొత్తం అంతా అన్యాయం జరిగిపోయినట్టు, తెలంగాణ మొత్తం సర్వనాశనం అయినట్టు, అర్జెంటుగా దిగిపోవాలంటు 10 ఏళ్ళు సర్వనాశనం చేసిన కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని దిగమనకుండా 10 ఏళ్ళు మొత్తం దేశాన్నే, మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా, 1947 15 ఆగస్టు నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే వరకు భారతదేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. 2014 జూన్ నుంచి 2024 మే వరకు ఈరోజుకి నరేంద్ర మోడీ గారు చేసిన అప్పు 113 లక్షల కోట్లు. ఈరోజు భారతదేశం మీద ఉన్న అప్పు 168 లక్షల కోట్లు అయితే ఇందులో నరేంద్ర మోడీ గారు చేసినప్పుడు 113 లక్షల కోట్లు, 14 మంది ప్రధానమంత్రులు ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు కూడా చేసింది 55 లక్షల కోట్లే. 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు జమ చేసి పెట్టిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లలో వాటి అన్నిటిని 6 లక్షల కోట్లకు అమ్మేసిన నరేంద్ర మోడీ గారు, ఒక్కడే 113 లక్షల కోట్లు అప్పు చేసిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగాలి, 400 సీట్లు గెలవాలి, కాంగ్రెస్ మాత్రం 40 సీట్లు కూడా గెలవదని చంద్రశేఖర్ రావు అంటాడు. ఎట్లా అంటే నేనేమంటున్నానంటే, ఏంది అంత కోపం నా మీద, అంత అక్కసు? నేను కూడా నీలాకని ఎలెక్ట్ అయ్యే వచ్చిన కదా, నేనేమో అల్లాటప్పగా మా నాయన పేరు చెప్పుకొని కుర్సీలో కూర్చున్నానా? లేకపోతే అర్ధాంతరంగా ఎవరైనా పోతే అట్లా వచ్చి విరాసత్తులు వచ్చి కూర్చున్నా? లేదు కదా, నేను కూడా 20 ఏళ్ళు ప్రతిపక్షంలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ జడ్పిటిసి నుంచి ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ కుర్సీలోకి వచ్చి కూర్చున్నా. అరే అంత అసహనం ఎందుకు, అంత బాధ ఏంది, దుఃఖం ఏంది? ఏదో పిల్లగాడ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిండు, కానీ ఆ పిల్లగాడు కూడా 15 ఏళ్ళు ఉంటాడని ఎందుకు పెద్ద మనిషి చేసుకోడు చంద్రశేఖరరావు? ఆయన అనుభవం కూడా నాకు కొంత ఇచ్చి ఉపయోగపడే విధంగా సూచన చేయొచ్చు కదా. తీసుకునే మూడ్లో లేరు కదా, నేను రెడీగా ఉన్నా, నేను అందుకే అసెంబ్లీకి వెల్కమ్ చేసిన, వైట్ పేపర్ పెట్టినా, నేను వారిని సూచనలు ఇయ్యమని చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఆరోపణలు చేయడానికి, తిట్టడానికి సమయం కేటాయించకంటే ఆయన అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, నేను కాళేశ్వరం కూడా మేడిగడ్డ బోధన దానిపించిన, నేను ఎప్పుడు రమ్మన్నా రాడు, నన్ను పిలవడు. ఆయన పాటికి ఆయన గుంపు జమేసుకొని వాళ్ళ ముందర ఏది పడితే అది తిట్టే